నెనుమి జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు ప్రతి రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ని కూడా తెలియచేస్తూ ఉన్నారు కదా గురువు గారు మరి ఈ రోజు కూడా ముక్కోటి ఏకాదశి దీనికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మార్గశిర మాసము ఇప్పుడు ధనుర్మాసం కూడా ప్రారంభమైపోయింది అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకమైన రోజుల్లో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం ఆ రోజు కదా అయితే ఆ నా మనం అసలు ఎలా జరుపుకోవాలి ఏం చేయడం వల్ల మనకి అన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయి అంటారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మనం అసలు ఈ చతుర్దశి కావచ్చు పంచమి కావచ్చు ఏకాదశి అని సప్తమి అని ఏకా మనకి రకరకాలు ఉంటాయి మనం అసలు ఎందుకు జరుపుకోవాలని ఒక క్లారిటీ రావాలి మనకు తెలియకుండా ఎన్నో ఏకాదశులు అయిపోయి ఉంటాయి ఎన్నో ముక్క ముక్కోటి ఏకాదశులు అయిపోయి ఉంటాయి ఎందుకు జరుపుకోవాలి అంటే మనకి ఒక్కొక్క తిథికి ఒక తిథి నిత్య దేవత అనేటువంటిది ఒకటి ఉంటుందండి మీరు గమనించండి ఇప్పుడు మనకి ఏదైనా ఒక తిథి బాగోలేదు ఆ రోజు ఒక కార్యక్రమం మొదలు పెట్టాం ఆ తిది నిత్య దేవతని కనుక మనం తలుచుకుంటే ఆ కార్యం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఎందుకంటే ఆ అతిథి దేవత ఆ దేవతను మనం తలుచుకున్నాం అష్టమి రోజు ఒక కార్యం మొదలుపెట్టాము అరే తెలియకుండా అష్టమి రోజు ప్రారంభించాము ఎలాగా అనుకోవడం అవసరం లేదు చక్కగా త్వరితదేవి నమస్కరించుకుంటే ఆ దేవత అనుగ్రహించి ఆ కార్యం సక్రమంగా జరిగేలా చేస్తుందికి దేవత అనేది ఉంటుంది ఉంటుంది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది మనం దాని మీద రేపు ఒకసారి దానికి స్పెసిఫిక్ వీడియోస్ చేద్దాం అయితే మనల్ని నడిపించేది ఎవరు అంటే ఈ తిధి దేవతలు మన షచ్చక్రాల్లో ఉండేటువంటి ఒక్కొక్క పెటల్స్లో ఉండేటువంటి దేవతలు సహస్రారంలో ఉండేటువంటి అమ్మవారు సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిని అంటూ ఉంటారు అంటే సహస్రారంలో ఉండే అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తూ తటిల్లతా సమర్చి షచ్చక్రో పరిశంస్థిత తటిల్లత మెరుపు తీగల తిరుగుతుంటే అమ్మవారు చికి చిక్ చికి లోపల అది అట్లా తిరుగుతుంటేనే మనకు ఎనర్జీ ఉంది అయితే మనకు మహర్షులు అయ్యా నువ్వు ఈ ఏకాదశి చేసుకుంటే ఈ ఫలితం వైకుంఠ ఏకాదశి చేసుకుంటే ఈ ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది మరి వైకుంఠ ఏకాదశి గన గనక మనం జరుపుకుంటే ఏమిటి ఫలితము అంటే మనము యమబాధల నుంచి బయటపడతాం యమబాధలు మృత్యుభయలు యమబాధలు యమబాధలు అంటే ఇక్కడ ఏం లేదు మనం ప్రతి వ్యక్తి కూడా తన యొక్క శరీరాన్ని వదిలేసిన తర్వాత యమకింకర్లు వచ్చి తీసుకెళ్తారు సరిగ్గా తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు ఆ పద్నా ఈ పదకొండు రోజుల కార్యక్రమాన్ని ఆ సూక్ష్మ శరీరంతో ఇంత శరీరం ఉంటుంది ఇది చాలా స్పష్టంగా గరుడు పురాణంలో ఉన్నటువంటిది మీరు చదువుకోవచ్చు పురాణాలు ఎందుకు చదవాలి అంటే చాలామంది అయ్యో ఏంటి పుక్కిడి పురాణాలు అంటారు కాదు పురాణాలు మనకు చదివితేనే భగవంతుడు ఉన్నాడు పాపము పుణ్యము ధర్మము అన్ని ఉన్నాయన్న విషయం స్పష్టంగా మనకు జీర్ణం అవుతుంది అర్థమవడంగా జీర్ణం అవుతుంది ఓకే అంత ఇంత శరీరం అంతా తిరుగుతూనే ఉంటాడు మనిషి లోపల పదకొండు రోజులు అరే నన్ను నన్ను మా నాతో మాట్లాడరా నేను ఇది చెప్పాలనుకుంటే యాతన 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 పడుతూ ఉంటాడు సినిమాలో నలుగురు ఇంత పెద్ద మనిషిలా శరీరంలో ఉంటాడు ఇంతే ఉంటాడు ఈ పదకొండు రోజులు కార్యక్రమం వీళ్ళు సరిగ్గా సక్రమంగా కనుక చేస్తే దానికి ఇంత పె ఇంత వస్తుంది శరీరం అప్పుడు తీసుకెళ్తారు మళ్ళీ తీసుకెళ్ళి నీ పాపాలేంటి పుణ్యాలు ఏంటి దానికి లెక్కలు ఏంటి నువ్వు ఎక్కడ పుట్టాలో అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పుట్టించాలో అక్కడ పుట్టిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు కనుక చేసుకుంటే ఇంకా ఈ ఎముడు కాన్సెప్ట్ అనేటువంటిది ఈ పాప సంబంధించిన కాన్సెప్ట్ అనేటువంటిది ఉండదు అంటే ఇక్కడ మీరు అనోజ్ చేయమండి ఎన్నో పాపాలు చేసేసి వైకుంఠ ద్వారం ఉత్తర నుంచి తుర్రుమని వచ్చేస్తే ఇవన్నీ పోతాయా అంటే అది కాన్సెప్ట్ కాదు మీరు బాగా అర్థం చేసుకోండి వెళ్ళామంటే మహావిష్ణువు గురించి మనం తలుచుకుంటున్నామంటే స్థితికారకుడు మన విష్ణు శాస్త్రనామాలు ఉంటాయి స్థితి అంటే టెన్స్ స్థితిలో నువ్వేం చేస్తున్నావు స్థితికారకుడు అంటే కేవలం విష్ణుమూర్తి అంటే స్థితికారకుడు అనేసుకొని ఏదో దండం పెట్టేసుకొని ఏదో పులిహార తినేసి బయటకు వచ్చేయడం కదా గుడికి వెళ్ళామంటే అంటే ఈ క్షణం విష్ణువుది మనం అర్థం చేసుకోవడం ప్రతి క్షణము విష్ణువుది విష్ణువుది అన్నప్పుడు నేను ఎలా ఉండాలి మనకున్న శక్తుల్ని పాజిటివ్ కోణంలో వాడితే దేవత మనకున్న శక్తుల్ని నెగిటివ్ కోణంలో వాడితే రాక్షసుడు సింపుల్ లాజిక్ ఒక శక్తులు ఉన్నాయి ఒక ఒక ఆకారానికి అది పాజిటివ్గా వాడితే ఈజ్ దేవతలు అవుతారు నెగిటివ్గా వాడితే రాక్షసులు అవుతారు మనలో ఉన్న శక్తుల్ని నేను ఎలా వాడుకోవాలి అని ఒక రియలైజేషన్ ఈజ్ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం ఎందుకు ఉత్తరానికి అధిపతులు ఎవరు ఉత్తరానికి బుధుడు కారకుడు అదేవిధంగా కుబేరుడు కారకుడు బుధుడు ఏమిస్తాడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉండే పాత్ర చాలా గొప్పదండి అందరూ శని 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 అని భయపెట్టేస్తారు కానీ బుధగ్రహం గనక పాడైందా వాడు కింద పడ్డ మీద పడ్డ కోలుకోవడమే కష్టం అయ్యో బుధగ్రహం పాడైపోతే నరాలు చచ్చిబడిపోతాయి తెలుసా ఇప్పుడు పెరాలసిస్ వస్తుంటుంది చూసారా బుధగ్రహం పాడైతే వస్తుంది శని కొంతే కానీ బుధుడు అద్భుతంగా పనిచేస్తాడు ఇప్పుడు ఎందుకమ్మా బుధుడు బుద్ధికి కారకుడు మీకు బుద్ధి సరిగ్గా లేదనుకునేము చెప్పండి ఎన్ని డబ్బులు ఉంటాయి లాభం ఎంత శరీరం ఉంటే ఏమి లాభం ఎన్ని ఎంత పలుకుబడి ఉంటాయే లాభం పెడతాం సింపుల్ కరెక్ట్గా చెప్పారు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి పెడతాం సరిగ్గా మాట్లాడడం చేత కాలేదు మీరు ఏం చేస్తారు మాట్లాడడం చేతనైతే ఈ విశ్వాన్ని నడిపించగలుగుతారు బుధుడు అంత పవర్ఫుల్ మన కర్మ కంటే బుద్ధి చాలా పవర్ఫుల్ మనం ఎందుకంటే ఆ బుద్ధితో చేసే కర్మ ఉంటుంది కాబట్టి ఈ బుద్ధి సరి సరిగ్గా ఉంటే ఈ బుద్ధితో చేసే కర్మ సరైన కర్మం చేస్తాం కాబట్టి బుద్ధి బాగుండాలి ఎప్పుడు కూడా అందుకే బుధుడు బాగుండాలి అయితే ఈ ఉత్తర ద్వారానికి బుధుడు కారకుడు కుబేరుడు కారకుడు కాబట్టి అందులోంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బుధుడు పాడైతే అప్పుల పాలవుతాడు మనిషి అప్పుల పాలవడం మన ఏమంటారు రిలేషన్స్లో ఇబ్బందులు రావడం కమ్యూనికేషన్స్లో ఉండదు కదా ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తూ ఉంటాడు నెగిటివ్ చూస్తే ఉంది నువ్వు వాళ్ళది ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అది చేసావు ఇది చేసావు వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాం అయిపోయింది క్లోజ్ అలా ఆ బుధుడు ఎప్పుడైతే బాగుండాలి అంటే రెండు మార్గాలు ఒకటి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మల ద్వారా మనకు బాగుంటాడు లేదా మహావిష్ణువుని ఆశ్రయిస్తే బాగుంటాడు మీకు ఎన్ని అప్పుల్లో ఉన్నా ఏదున్నా స్వామి నువ్వే నాకు దిక్కుని వైకుంఠ ద్వారం నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది బుధుడికి సంబంధించిన బుద్ధికి సంబంధించిన నా జన్మజాతకంలో అప్పుల్ని దారిద్రాన్ని నా బుద్ధి వక్రగతిలో ఉన్నటువంటి దాన్ని అన్నిటినీ కూడా తొలగిస్తాడు స్వామి అనేటువంటి భావనతో వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని నా బుద్ధి ఎప్పుడు బాగుండాలి స్వామి ఎందుకంటే మన బుద్ధికి అధిపతి విష్ణు స్థితికారకుడు కదా అందుకే చూడండి మీ బుద్ధి వక్రగతిలో ఉంది మీ బుద్ధి సరిగ్గా లేదంటూ ఉంటాం మనం చూడండి ఎవరినైనా మన ఒక ఒక మనిషిని అంచనా వేయడానికి ఏం తీసుకుంటారు వీడి బుద్ధి వీడి మనసు అంటాం వీడి బుద్ధి మంచిది కాదండి ఎన్ని డబ్బులున్నా వేస్ట్ అండి అంటాం అది ఏమీ లేకపోయినా బుద్ధి బాగుంది చాలా తెలివైన ఏ కంపెనీ అయినా తెలివైన వదులుకుంటుందా కాబట్టి ఇది బాగుండాలి అంటే మహావిష్ణువుని ప్రత్యేకంగా ఈరోజు వాడాలి ఎందుకు ఏమండి ఈ ఈ రోజే ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఇన్ని ఏకాదశిలో కాదని ఎందుకు ఈ ఏకాదశి అంటే భరణి నక్షత్రంలో వచ్చే ఏకాదశి మరింత గొప్పది నక్షత్రంలో వస్తుంది భరణి నక్షత్రంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే భరణి నక్షత్రానికి అధిపతి ఎముడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క నక్షత్రానికి అధి దేవత అధిష్టాన దేవత ఇట్లా ఉంటారు నక్షత్రానికి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది నక్షత్రానికి శుక్రుడైతే అధిష్టాన దేవత ఎవడవుతాడు అందుకే పొరపాటును కూడా భరణీ నక్షత్రం అన్నాడు ముహూర్తం పెట్టడు ఎవరు కూడా తెలియక తెలిసి పెట్టాడు తెలిసేస్తా భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం అనుకుంటారు కాదు దానికి ఎవరు అనేది చూసుకోవాలి అధిపతి ఎవరు అనేది చూసుకోవాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఒక్క నక్షత్రానికి అధిష్టాన దేవత వల్ల ఉంటుంది ఇప్పుడు చూడండి పుష్యమీ నక్షత్రం ఉంది పెళ్లికి బెటర్ ముహూర్తం పుష్యమీ నక్షత్రాన్ని ఎందుకు అంటే అందరూ శని నక్షత్రం కదండి అంటారు కాదు మరి పూర్వబాద్ర ఉంది మరి అట్లాంటి ఇంకోనకి పరాణ నక్షత్రాలు ఉన్నాయిగా అనురాధ నక్షత్రం ఉందిగా ఎందుకు దీన్ని పెట్టరు అంటే ఈ పుష్యమి నక్షత్రానికి అధిదేవత గురువు అవుతాడు అదేంటంటే గురువు శుభగ్రహం కదండి అంటే గురువు ఒక లక్షణం ఏంటంటే డియోల్టీ రెండో వివాహానికి దారదీసేస్తుంది పుష్యమి నక్షత్రంలో ముహూర్తం పెట్టుకుంటే రెండో వివాహం అంటే మధ్య కదా అట్లా ఒక్కొక్క నక్షత్రానికి అధిదేవతని తీసుకొని మనకు మహర్షులు ఈ రోజు నువ్వు ఇచ్చాయి ఇవి చేస్తే యమబాధలు తగ్గుతాయి ఎందుకంటే ఈ నక్షత్రానికి ఇది కాబట్టి పర్టికులర్గా ఈరోజు ఇరవై మూడవ తేదీ మనకు వస్తున్నటువంటిది శనివారం రోజు వస్తుంది అది కాక ఇంకోటి ఏంటి శనివారం రోజు వచ్చినప్పుడు యమ ఆరాధన మంచిది శనివారం ఎవరికైనా సరే యమబాధలు బాగా ఉన్నాయనుకోండి లేదా వాళ్ళకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా యముణ్ణి స్మరిస్తే ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి యముణ్ణి సర్ప ఇవ్వడు ఎవరికైనా ఉద్యోగంలో బాగా ఇబ్బంది ఉంది అంటే ఒక ఉద్యోగం కూడా రావట్లేదు వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే గణపతిని సర్ప ఆరాధనని యముణ్ణి తలుచుకోవాలి ప్లస్ లలితహాసన వాళ్ళు ఫస్ట్ లైన్ ఉంటుంది ఏమిటది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయి అని చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఆ పొజిషన్ ఏదైతే ఉందో కర్మ కొద్దీ వాళ్ళ జన్మజాతకంలో పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాపము కర్మ బట్టి వీళ్ళకి లేదు దశమం పాడైపోయింది కానీ ఈ దేవతా సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది సో ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్వామి ఈ యొక్క స్థితిలో అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే నీ యొక్క అనుగ్రహమే అనుకొని చక్కగా ఫస్ట్ కొంతసేపు ఇలాగా చాలామంది ధ్యానం చేసేటప్పుడు రకరకాలు ఉన్నాయి శ్వాసం ఇది చేస్తారు కళ్ళు మూసుకొని చక్కగా నేత్రాలను చక్కగా మూసుకొని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీకు ఎవరికైనా బాగా అప్పులు ఉన్నాయనుకోండి రెండు విషయాలు అంటే ఇది ఏకాదశి సంబంధంగా కాబట్టి చెప్తున్నాను ఒకటి విష్ణువుని రెండు అపర్ణాదేవిని అమ్మవారిని ఇలా కూర్చొని చక్కగా అప్పులు ఉన్నాయనుకోండి ఈ రెండు ఈ ఈ రెండు ముద్దలు ఇలా కూర్చొని ఇలా గనక కూర్చొని గనక ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇది ఏం చేయాలి ఈ కళ్ళని ఇక్కడ తీసుకెళ్ళినట్టుగా కాన్సన్ట్రేషన్ అట్లాగా చేస్తూ ఓం అపర్ణ నమః ఓం అపర్ణ నమః నమ మంత్రము లేదా స్థితికారకుడు బాగుండాలి బుధుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంది మీకు అంటే రిలేషన్స్లో గొడవలు వస్తున్నాయి లేకపోతే ఇందాక అన్నట్టుగా అప్పులు గొడవలు సరిగ్గా బుద్ధి సరిగ్గా ఇది అవ్వట్లేదు అన్నప్పుడు ఇలా కూర్చోండి కనుక విష్ణువుని మహావిష్ణువుని ఇక్కడ కాన్సన్ట్రేషన్ మీ కళ్ళు మొత్తం పైకి వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండేలాగా ఇట్లా చేయాలి ఇప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క కర్మ మారుతుందమ్మా అసలు ఎంత బాగుందో అంటే ఫస్ట్ ఆ వైఫ్ మనం ఆ ఫీల్ ప్రశాంతంగా ఉంది ఎగ్జాక్ట్లీ సో ఇది ముఖ్యంగా ఏకాదశి నాడు ముఖ్యంగా ఏకాదశి నాడు ఏకాదశి ఏకాదశికి చేయడం ద్వారా ఏంటంటే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే క్లిన్జింగ్ అవుతుంది చక్కగా విష్ణు సహస్రనామాలు లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు లక్ష్మీ స్తోత్రాలు చేసుకోవడం శివాలయంలో శివుని యొక్క స్తోత్రాలు చేసుకోవడం అదేవిధంగా ఇవన్నీ ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు కానీ ఇప్పుడు చేసినటువంటి కర్మలు కానీ దగ్ధం అవుతాయి ఏకాదశి రోజు చేసే ఉపాసన ఏదైతే ఉందో పూజ ఏదైతే ఉందో అవన్నీ కర్మల్ని దగ్ధం చేస్తుంది ఎందుకంటే ఆ కర్మలు మీ ప్రయత్నం ముందుకు వెళ్ళదు ఈ కర్మలన్నీ చడ్డు పడుతూ ఉంటాయి కర్మ సో అవన్నీ కూడా పఠాపంచులు అవ్వాలి జీవితం అద్భుతంగా మారాలంటే ఒక్క ఏకాదశి చాలా అంటే ప్రాపర్ గా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అంటారు అండి చాలా వివరంగా సవివరంగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరిది వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అందున భరణి నక్షత్రంతో కూడి వచ్చినటువంటి ఈ ఏకాదశి నాడు గురువు గారు చెప్పిన విధి విధానాల ప్రకారం కనుక ఖచ్చితంగా మనం జరుపుకుంటే ముందు మనశుద్ధి బుద్ధి శుద్ధి ఈ రెండు కర్మ కర్మశుద్ధి సో ఆటోమేటిక్గా మన జీవితం ఒక మలుపు తిరుగుతుందనే చెప్పాలి సో అలాంటి ఒక అద్భుతమైన మలుపు మన జీవితంలో రావాలి అంటే ఈ ఒక్క ఏకాదశి సరిపోతుంది సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే